తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పటాన్ చేరు లీడర్ నీలం మధు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచాడు గత ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుని ఆయన చేసిన వ్యవహారాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి గులాబీ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు అయితే సిట్టింగ్ మహిపాల్ రెడ్డి కేసీఆర్ సీటు కేటాయించడంతో నీలం మధుకు నిరాశ ఎదురైంది దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలోకి చేరుకున్న కాంగ్రెస్ నాయకత్వం జాబితాలో తన పేరును ప్రకటించింది కానీ బీ ఫామ్ ఇవ్వలేదు పార్టీలో చేరిన వెంటనే టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం శ్రీనివాస్ దామోదర రాజ నరసింహ సాయంతో పటాన్చెరు టికెట్ దక్కించుకున్నాడు దీంతో మనస్తాపం చెందిన నీలం మధు ఎలాగైనా పటాన్ బరిలో ఉండాలన్న లక్ష్యంతో బిఎస్పీ కండువా కప్పుకున్నారు పార్టీలో చేరిన నీలం మధుకు వెంటనే బీఫామ్ అందించింది పార్టీ సింబల్ ఏదైనా పర్లేదు తనకున్న పేరుతో క్యాడర్తో తో తన సత్తా చూపిస్తానన్న నమ్మకంతో బరిలోకి దిగిన మధుకి నిరాశ మిగిలింది అప్పటి నుంచి మధు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు వ్యక్తిగతంగా వివిధ కార్యక్రమాలకు వెళుతున్నప్పటికీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు పటాన్చేరులో బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన నీల మధు ముదిరాజ్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై నీల మధు సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు రాజకీయంగా ఎలా ముందుకు సాగుదామనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తనతో సన్నిహితంగా ఉండే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే కొందరు అనుచరులు కాంగ్రెస్ కి వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది అదే త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి